హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పికప్ థాట్స్. ఈరోజు మనం వన్ ప్లస్ యువర్ బేబీకి ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం. అది కూడా వెయిట్ గెయినింగ్ ఫుడ్ అన్నమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ. ఆలు, ఆయిల్, టర్మరిక్ పౌడర్, సాల్ట్, ఇంతే. సో నేను ఒక ఆలూని పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని నేను ఒక బౌల్లో కొంచెం వాటర్ అలాగే సాల్ట్ యాడ్ చేసి హాఫ్ బాయిల్ చేశానన్నమాట. ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటాం, అందుకని నేను హాఫ్ బాయిల్ చేశాను. చేసిన తర్వాత దీన్ని నేను వేరే బౌల్లో తీసి పెట్టేసుకున్నాను పక్కన. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ ఇవి బాయిల్ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం ఫ్రైయింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఆర్ బాండీ తీసుకొని గ్యాస్ వెలిగించుకొని దాని మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఆలూని కూడా యాడ్ చేయండి. ఇవి లైట్గా ఫ్రై చేస్తూ ఉండండి. ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అలాగే టర్మరిక్ పౌడర్ యాడ్ చేయండి. తర్వాత మీ బేబీస్ కానీ స్పైసీగా తింటారు అని అనుకుంటే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే జీరా ఉంటుంది కదా, జీరా పౌడర్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ మాత్రం జస్ట్ సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. అంటే వన్ ప్లస్ యువర్ బేబీకి అని చెప్పాను కదా, సో అందుకని అప్పుడు కొంచెం కారం తక్కువ తింటారు కదా, అందుకని చెప్పి నేను జస్ట్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ బేబీ 2+ ఇయర్ అనుకోండి, అప్పుడు మీరు స్పైసీగా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు చూసుకుంటూ కుక్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఓవర్ కుక్ అయిపోవచ్చు. ఒకవేళ కుక్ అయ్యింది అనుకుంటే మీరు బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.